కరోనా విజృంభణ తర్వాత గత 6 వారాలుగా మాస్కులకు దేశీయంగా అంతర్జాతీయంగా డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ 500 నుంచి 1000% వరకు ఉందని అంచనా. గతంలో మా ఎగుమతులు 10% ఉండేవి, ఇప్పుడు 80 నుంచి 90% ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం దేశీయ డిమాండ్ 10% ఉంది. అమెరికా, జర్మనీ, శ్రీలంక, దుబాయ్లకు వీళ్ళు మాస్క్లు ఎగుమతి చేస్తారు. రాజ్కోట్, సూరత్, పుణే, దామన్ నుంచి మాకు ముడి సరుకులు వస్తాయి, వాటిని మెషిన్లలోకి పంపిస్తాం. అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో యంత్రాలు ఈ పొరలన్నింటినీ కలిపి కొడతాయి. లేయర్లన్నీ కలిసిన తర్వాత ఎలాస్టిక్ రబ్బర్ ఆటోమేటిక్గా స్టిచ్ అవుతుంది. తుది మెరుగుల తర్వాత మాస్క్ సిద్ధమవుతుంది. ఈ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 25 మంది పనిచేస్తున్నారు. ప్రతిరోజు 2 లక్షల మాస్కులు తయారు చేస్తున్నారు. మేము ప్రధానంగా 2 రకాల మాస్కులు తయారు చేస్తున్నాం. ఒకటి 23 పొరలుండే సర్జికల్ మాస్క్. కరోనా కారణంగా వీటికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక రెండోది వైద్య సిబ్బంది ఉపయోగించే N94 రకం మాస్కులు. ఇందులో 4-5 లేయర్లు ఉంటాయి. మూడు పొరలుండే మాస్క్ ధర సుమారు 15 రూపాయలు. N95 మాస్క్ 40 నుంచి 45 రూపాయలకు లభిస్తుంది. మొదట్లో పరిశ్రమల్లో వాడేందుకు వీటిని తయారు చేసేవాళ్ళం. అప్పుడు నాణ్యమైన వాటికి పెద్దగా డిమాండ్ లేదు. ఇప్పుడు నాణ్యమైన ముడిసరుకులు వస్తున్నాయి, అందుకే మాస్కుల ధరలు కూడా 20 నుంచి 30% పెరిగాయి. ముడిసరుకుల కొరత కారణంగా N95 రకం మాస్కుల ధరలు ఈ నెల 50 నుంచి 70% పెరిగాయి. మార్చి మా బోజ్ షార్టేజ్ పడతాయి రైతు.